హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనము మ్యాథమెటిక్స్లో 3 చాప్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. మొదటిగా సెట్స్, దెన్ ప్రాబబిలిటీ, లాస్ట్లో కోఆర్డినేట్ జామెట్రీ. ఫస్ట్ సెట్స్ ఉంటాయి, తర్వాత ప్రాబబిలిటీ చాప్టర్ 20th మినిట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, లాస్ట్లో 30th మినిట్ నుంచి కోఆర్డినేట్ జామెట్రీలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు గమనించవచ్చు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఫ్రెండ్స్లో మనం మొదటిగా లాంగ్ ఆన్సర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్, ఇలా 2 డాట్స్ ఉంటే మనము ఎక్స్ సచ్ దట్ అని పిలవాలి. ఎక్స్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్, ఎక్స్ లెస్ దెన్ 10. బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 6. దెన్ ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ యూనియన్ బి, ఏ మైనస్ బి అండ్ ఆల్సో బి మైనస్ ఏ. దిస్ ఆర్ ద పాసిబుల్ క్వశ్చన్స్ వీ కెన్ ఆస్క్ ఫర్ లాంగ్ ఆన్సర్స్. లాంగ్ ఆన్సర్స్లో ఏ యూనియన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ మొదటిగా లాంగ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎక్స్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10. సో ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10 కాబట్టి మనకి ప్రైమ్ నెంబర్స్ 10th క్లాస్లో కంపల్సరీగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది ఎక్కడో ఒకటి కంపల్సరీగా అడిగే అవకాశాలు ఉన్నాయి. 2 ఈజ్ ఎ ఈవెన్ ప్రైమ్ నెంబర్, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ప్రైమ్ నెంబర్ లెస్ దెన్ 10 అనేది సెట్ బిల్డర్ ఫామ్, మనం ఫస్ట్ రూస్టర్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. సో ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10 ఏంటి? 2, 3, 5, 7. ఇక్కడ 11 రాయదు, ఎందుకంటే 10 కంటే తక్కువ అడిగాడు కాబట్టి. దిస్ ఆర్ ద ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 10. సో ఎక్స్ ఇస్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 6. సో 6 ఏ టేబుల్లో ఉందో ఆ టేబుల్స్ని మనం రాయాల్సి ఉంటుంది. సో 6 ఇస్ దేర్ ఇన్ 1 టేబుల్, 1 6 6, 2 3 6, 3 2 6, 6 1 6. ఏ టేబుల్లో 6 ఉన్నాయో అవన్నిటిని మనం ఫ్యాక్టర్స్ అంటామో. యూ హ్యావ్ టు రైట్ లైక్ దిస్. దెన్ వాట్ ఎవర్ దే ఆస్ యూ హ్యావ్ టు ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాబట్టి కామన్ ఎలిమెంట్స్, ఏలో బిలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ రాసేదాన్ని ఇంటర్సెక్షన్ అంటాం అనమాట. సో 2 ఈజ్ కామన్ ఇన్ బోత్ ఏ అండ్ బి, సో 2 రాయాల్సి ఉంటుంది. 3 ఈజ్ ఆల్సో కామన్ ఇన్ బోత్ ఏ అండ్ బి, 3 కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ లేదు. 7 ఉంది, లేదు. ఇక్కడ లేదు. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు. కాబట్టి 2 and 3 ఈజ్ వాల్యూ ఫర్ ఏ ఇంటర్సెక్షన్ బి. అలాగే ఏ యూనియన్ బి, ఏ యూనియన్ బి అంటే ఏలో బిలో ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో కలిపి రాయాల్సి ఉంటుంది. అండ్ మేక్ ష్యూర్ దట్ ఎలిమెంట్ షుడ్ నాట్ రిపీట్. సో 1 ఇక్కడ ఉంది, 1 రాయండి, కలిపి రాయండి. 2, 3 ఇక్కడ ఉంది, 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 టైమ్స్ రాయద్దు, ఒకటేసారి రాయాల్సి ఉంటుంది. 2, 3, 5, 6, 7 ఒక ఆర్డర్లో రాస్తే మనం దాన్ని ఏ యూనియన్ బి అంటాం. ఏ మైనస్ బిని ఎలా కనుక్కోవాలో చెప్తాను. ఫస్ట్ ఏ సెట్ రాయండి, మైనస్ బి సెట్. కామన్గా ఉన్న ఎలిమెంట్స్ ఏ అండ్ బిలో క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్, ఫస్ట్ సెట్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అదే ఏ మైనస్ బి అనమాట. సో ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ 5, 7. సో డోంట్ రైట్ 1 and 6. ఓకే, ఓన్లీ ఎలిమెంట్స్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి ఆఫ్టర్ క్యాన్సిలేషన్. సో అలాగే బి మైనస్ ఏ, ఫస్ట్ బి సెట్ రాయాల్సి ఉంటుంది. బి ఏంటి? 1, 2, 3, 6. ఏంటి? 2, 3, 5, 7. సో కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. 1, 2, 2, 3, 3. సో వాట్ ఎవర్ ద ఎలిమెంట్స్ ఆర్ రిమైనింగ్ ఇన్ ద ఫస్ట్ సెట్ 1 and 6 ఈజ్ నథింగ్ బట్ బి మైనస్ ఏ. మీరు గమనించినట్టయితే ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ సెట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఎప్పుడు రిమెంబర్ దిస్, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ దే ఆర్ నాట్ ఈక్వల్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ 2x + 1, ఎక్స్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అండ్ బి ఈజ్ ఎ కంపోజిట్ నెంబర్, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. సో కంపోజిట్ నెంబర్స్ ఏంటి అనేది కూడా చూద్దాం. ఇంతకుముందు ప్రైమ్ నెంబర్స్ చూసాం కాబట్టి ఇప్పుడు కంపోజిట్ నెంబర్స్ ఏంటి అంటే 4, 6, 8, 9, 10, 12, 14, 15, సో ఆన్. ద నంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ కంపోజిట్ నెంబర్స్. కంపోజిట్ నెంబర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, ఈ ఈక్వల్ అనే సింబల్ ఉంటే మీరు 12 కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో 4, 6, 8, 9, 10, 12 ఆర్ ద కంపోజిట్ నెంబర్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. లెస్ దెన్ ఉంటే మాత్రము 12 ఇంక్లూడ్ చేయదు, ఈక్వల్ ఉంది కాబట్టి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంది కాబట్టి 12 ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో 4, 6, 8, 9, 10, 12 ఈజ్ బి సెట్. ఏ సెట్ అనేది 3, 5, 7, 9, 11. ఎలా వచ్చిందంటే ఏ ప్లేస్లో మనము, సారీ ఎక్స్ ప్లేస్లో మనం 1 పెట్టుకుంటే 2 × 1 + 1, 2 1s are 2 + 1 is 3, 2 పెట్టుకుంటే 2 2s are 4 + 1 5, 2 3s are 6 + 1 7, 2 4s are 8 + 1 9, 2 5s are 10 + 1 11. ఎందుకు 5 వరకే పెట్టుకోవాలి అంటే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్, దిస్ సింబల్స్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో 4 వరకే పెట్టుకుంటే యూ విల్ గెట్ ఎ రాంగ్ ఆన్సర్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ సెట్స్ ఇస్ ఫ్రమ్ ద గివెన్ వెన్ డయాగ్రామ్ రైట్ ద సెట్స్ ఏ యూనియన్ బి,
ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ మైనస్ బి, బి మైనస్ ఏ. దెర్ ఆర్ టూ వేస్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. రెండు వేస్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ ఏ సెట్ని ఫైండ్ అవుట్ చేయాలి. 1, 2, 3, 4, 5. ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి రాయాల్సి ఉంటుంది. సో దిస్ పార్ట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ఏ. సో 1, 2, 3, 4, 5 ఈజ్ ఏ సెట్ అండ్ బి సెట్ ఈజ్ 2, 4, 6, 8 ఈజ్ ద బి సెట్. సో ఏ సెట్ తెలుసు, బి సెట్ తెలుసు, వీ నో హౌ టు ఫైండ్ ఏ యూనియన్ బి. కలిపి రాయాల్సి ఉంటుంది ఎలిమెంట్స్ని. ఏ ఇంటర్సెక్షన్ బి కామన్ ఉన్న ఎలిమెంట్స్ రాయాల్సి ఉంటుంది. ఏ మైనస్ బి అంటే సబ్ట్రాక్షన్, కామన్ ఎలిమెంట్స్ కట్ చేసి ఫస్ట్ ఫస్ట్ సెట్లో ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఏ మైనస్ బి. బి మైనస్ ఏ అంటే బి సెట్ తెలుసు, ఏ సెట్ తెలుసు, కామన్ ఎలిమెంట్స్ క్యాన్సిల్ చేసి రిమైనింగ్ ఎలిమెంట్స్ బిలో ఉన్నాయి రాయాల్సి ఉంటుంది. దట్ ఈస్ వన్ వే. మనం ఆల్రెడీ చూసాం ఇంతకుముందు ప్రాబ్లంలో. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే డైరెక్ట్గా ఏ యూనియన్ బి రాయొచ్చు. 1, 2, 3, 4, 5, 6, 8. సో డోంట్ రైట్ 9 and 10 బికాస్ దే ఆర్ అవుట్ సైడ్ ద ఏ అండ్ బి సెట్స్, కాబట్టి అవి ఇంక్లూడ్ చేయొద్దు. సో నెక్స్ట్ ఏం అడిగాడు, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఎలిమెంట్స్. ఈ ఏరియా మీరు గమనించినట్టయితే దిస్ పార్ట్ ఆఫ్ ద వెన్ డయాగ్రామ్ ఈజ్ కామన్ ఫర్ ఏ సెట్ అండ్ ఆల్సో కామన్ ఫర్ బి సెట్. సో ఇది కామన్ ఏరియా కాబట్టి దీన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2, 4. సో ఈ 2 and 4 బిలాంగ్స్ టు ఏ యాజ్ వెల్ యాజ్ బి, కాబట్టి మనము ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. సో నెక్స్ట్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి అంటే ఓన్లీ ఏ సెట్ వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. సో దిస్ పార్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్ ఏ మైనస్ బి అంటే 1, 3, 5. సో ఏ మైనస్ బి అంటే 1, 3, 5 ద ఎలిమెంట్స్ ఓన్లీ ఇన్ ఏ వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ అండ్ బి మైనస్ ఏ అంటే ద ఎలిమెంట్స్ ఓన్లీ ఇన్ బి వితౌట్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ అంటే ఈ రీజన్లో ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దట్ ఈస్ నథింగ్ బట్ బి మైనస్ ఏ. సో ఆన్సర్ ఈస్ 6, 8. So these are all very, very important problems, students. Don't miss the video. A is equal to x such that x is a prime number less than 20. So numbers, prime numbers less than 20 are 2, 3, 5, 7, 11, 13, 17, 19. X is a whole number less than 10. So whole numbers less than 10 అంటే మనకు తెలుసు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 10 ఇంక్లూడ్ చేయదు ఎందుకంటే లెస్ దెన్ 10 కాబట్టి హోల్ నంబర్ స్టార్ట్ విత్ 0. సో మనం ఏం ప్రూవ్ చేయాలండి ఈ ప్రాబ్లంలో, ఇది వెరిఫై చేయాలి. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఒకటే లైన్ ఉన్నది కాబట్టి ఇక్కడ రాస్తాను. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. అంటే ఫస్ట్ మనం ఏ యూనియన్ బి కనుక్కున్నాక వచ్చిన సెట్లో ఎన్ని నంబర్స్ ఉన్నాయి అనేది ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేదాన్ని మనము ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఎన్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఇస్ ఎన్ ఆఫ్ బి. ఏ ఇంటర్సెక్షన్ బిలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది రాయడానికి ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అనే విధంగా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది మనం వెరిఫై చేయాలంటే ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి. ఏ యూనియన్ బి ఏంటి, ద ఎలిమెంట్స్ ఇన్ ఏ అండ్ బి పుట్ టుగెదర్ ఈజ్ ఏ యూనియన్ బి. సో 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 13, 17, 19. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటే 14. ఎలా వచ్చింది, ఎలిమెంట్స్ కౌంట్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. సో ఏ యూనియన్ బిలో 14 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 14. ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో మనకి ఏ యూనియన్ బి ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి వచ్చింది ఎంత, 14 ఎలిమెంట్స్ ఉన్నాయి ఏ యూనియన్ బి. ఎన్ ఆఫ్ ఏ అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ. ఏలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ 8. నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎంత, 0, 1, 2, 3, 9 అంటే 10 ఉన్నట్టు. సో 0 to 9, 10 ఎలిమెంట్స్ కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఎలా రిప్రజెంట్ చేస్తాం, ఎన్ ఆఫ్ బి ఈజ్ 10. సో ఎన్ ఆఫ్ ఏ 8 ఉంది, ఎన్ ఆఫ్ బి 10 ఉంది. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కోవాలి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఎలిమెంట్స్లో బి ఎలిమెంట్స్లో కామన్ ఉన్న ఎలిమెంట్స్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. ఏంటి అవి, 2, 3, 5, 7 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ఏ అండ్ బి. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. సో నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 4. ఈ 2, 3, 5, 7 4 ఉన్నాయి కాబట్టి నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 4. చూద్దాం ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూద్దాం. సో ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 14 ఉంది, 8 plus 10 is 18, 18 minus 4. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 14, రైట్ హ్యాండ్ సైడ్ కూడా 18 minus 4 is 14. సో వీ ప్రూవ్ దట్ ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆర్ ఈక్వల్, దేర్ ఫోర్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి.
సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఇన్ సెట్స్. విల్ డిస్కస్ షార్ట్ ఆన్సర్స్ నౌ. షార్ట్ ఆన్సర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్స్కి చాయిస్ ఉంటుంది కానీ షార్ట్ ఆన్సర్స్కి చాయిస్ ఉండదు. సో వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ షార్ట్ ఆన్సర్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు 4, 5, 6, బి ఈజ్ ఈక్వల్ టు 7, 8, దెన్ షో దట్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు బి యూనియన్ ఏ. ఏ యూనియన్ బి అంటే ఏ ఎలిమెంట్ బి ఎలిమెంట్ కలిపి రాయాలి. సో 4, 5, 6, 7, 8, దెన్ ఏ బి యూనియన్ ఏ. బి యూనియన్ ఏ అంటే 7, 8, 4, 5, 6. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, 10, దెన్ రిప్రజెంట్ ద వెన్ డయాగ్రామ్ ఏ మైనస్ బి. ఏ వెన్ డయాగ్రామ్ అని రాయాలి అంటే ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఫస్ట్ ఈ విధంగా సెట్స్ రాసుకోవాలి ఏబి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కామన్ ఎలిమెంట్స్ ఈ ఏరియాలో రాయాలి. దిస్ ఈస్ ద కామన్ ప్రొసీజర్ ఫర్ ఆల్ ద వెన్ డయాగ్రామ్స్. గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, ఫస్ట్ 2 సెట్స్ ఈ విధంగా రాసి జాయింట్ సెట్స్, దెన్ కామన్ ఎలిమెంట్స్ రాసుకోవాలి. కామన్ ఎలిమెంట్స్ ఏంటి, ఇందులో 2 ఉంది, సో 2 ఉంది కాబట్టి ఈ ఏరియాలో 2 రాసుకోవాలి ఏ ఇంటర్సెక్షన్ బిలో. అండ్ ఆల్సో 4 ఈజ్ ఆల్సో కామన్ ఎలిమెంట్ ఇన్ బోత్ ఏ అండ్ బి. ఎప్పుడు ఈ విధంగా రాసుకున్నాక ఏ సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అవి ఇక్కడ రాసుకోవాలి 1, 3, అండ్ బి సెట్లో రిమైనింగ్ ఎలిమెంట్స్ 6, 8, 10 ఇక్కడ రాసుకోవాలి. ద ఎలిమెంట్స్ విత్ ఏ వితౌట్ ఇంక్లూడింగ్ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్. సో 1 అండ్ 3 ఈజ్ నథింగ్ బట్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి ఈ విధంగా రిప్రజెంట్ చేయొచ్చు మనం. ఇఫ్ మ్యూ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, దీన్ని మ్యూ అని పలకాలి అండ్ ఇట్ ఈజ్ ఎ యూనివర్సల్ సెట్. 0 to 10 ఇచ్చాడు మ్యూ, ఏ 2, 3, 5, 8, బి 0, 3, 5, 7, 10, దెన్ రిప్రజెంట్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇన్ ద వెన్ డయాగ్రామ్. ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ రాయాల్సి ఉంటుంది ఏలో బిలో. సో కామన్ ఎలిమెంట్స్ ఏంటి, 3 అండ్ 5. సో 3 అండ్ 5 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ద సెట్స్. ఫస్ట్ అవి రాయాల్సి ఉంటుంది. ఏ మైనస్ బి అంటే 2, 8, దిస్ పార్ట్ ఈస్ ఏ మైనస్ బి. బి మైనస్ ఏ అంటే 0, 7, 10, దిస్ పార్ట్ ఈస్ బి మైనస్ ఏ. దెన్ మిగిలిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 సెట్స్లో కాకుండా ఎక్కడైనా రాయొచ్చు, మీరు కింద రాయొచ్చు పక్కన రాయొచ్చు కానీ లోపల మాత్రం రాయొద్దు. 1, 4, 6, 9 దే రిప్రజెంటెడ్ ఇయర్. యూ కెన్ ఆల్సో రైట్ సమ్వేర్ వేర్ ఎవర్ యూ లైక్. సో దిస్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఏ ఇంటర్సెక్షన్ బి అడిగాడు కాబట్టి ఈ షేడెడ్ రీజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఎలిమెంట్స్ ఆర్ 3, 5. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, బి ఈజ్ ఈక్వల్ టు 2, 4, 6, 8, దెన్ షో దట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఫస్ట్ ఏ యూనియన్ బి కనుక్కోవాలి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ బిలో ఉన్న ఎలిమెంట్స్ని కలిపి రాయాలి అండ్ ఎన్ని ఉన్నాయో చూసుకొని అది ఇక్కడ రాయాలి. సో దేర్ ఆర్ 7 ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఎన్ ఆఫ్ ఏ 1, 2, 3, 4, 5, ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఈజ్ 5 అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి ఈజ్ 1, 2, 3, 4. అండ్ కామన్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, సో 2, 4 ఆర్ ద కామన్ ఎలిమెంట్స్ కాబట్టి 2 అని రాసుకుంటున్నా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ 7, రైట్ హ్యాండ్ సైడ్ 5 ప్లస్ 4 9, 9 మైనస్ 2 ఈజ్ 7. సో ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ఆర్ సేమ్. వీ వెరిఫైడ్ దట్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. వెన్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆల్రెడీ మీకు చెప్పాను. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్, ఎక్స్ ఇస్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 30. ఏ ఏ టేబుల్లో 30 ఉన్నాయో అవి రాయసుకోవాల్సి ఉంటుంది. సో 30 ఉన్న టేబుల్స్ 1, 2, 3, 5, 5, 6, 30, 6, 5, 30, 10, 3, 30, 15, 2, 30, 31, 30, అండ్ బి ఈజ్ ఎక్స్ ఇస్ అ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 30. సో 30లో ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది 2, 3, 5. ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2, 3, 5 కాబట్టి అవే రాయాలి. యూనియన్ అంటే మళ్ళీ కలిపి రాయటం, సేమ్ ఎలిమెంట్స్ వస్తాయి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 12, బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 6, ఫైండ్ ఏ యూనియన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఫ్యాక్టర్స్ ఆఫ్ 12 మనకు తెలుసు 1, 2, 3, 4, 6, 12, అండ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 6 ఆల్సో యు నో 1, 2, 3, 6. ఏదో ఒక టేబుల్లో ఉండాలి. సో ఏ యూనియన్ బి అంటే కలిపి రాయటం 1, 2, 3, 4, 6, 12. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే కామన్ ఉన్న ఎలిమెంట్స్, 1, 2, 3, 6 ఆర్ కామన్ ఎలిమెంట్స్ ఇన్ బోత్ ఏ అండ్ బి. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ 1, 2, 3, 6. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఫోకస్ స్టూడెంట్స్. ఏ ఈజ్ 0, 2, 4 అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 0, 2, 4, ఫైండ్ ఏ ఇంటర్సెక్షన్ 5. 5 అంటే ఎంటీ సెట్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ. వాట్ డిడ్ యూ నోటీస్ ఫ్రమ్ ద రిజల్ట్? సో ఏ ఇంటర్సెక్షన్ 5 అంటే ఏ ఎలిమెంట్స్ రాసుకోవాలి ఫస్ట్. ఏ ఎలిమెంట్ ఇచ్చాడు 0, 2, 4, 5 అంటే ఎంటీ సెట్. సో దీన్ని 5 అని చదవాలి, ద
దాని అర్థం ఏంటంటే ఏ ఎలిమెంట్స్ ఉండని సెట్ని మనం ఫైవ్ అంటాం, ఎంటీ సెట్. సో కామన్ ఉన్న ఏమైనా ఉన్నాయా ఈ సెట్లో కామన్గా లేవు కాబట్టి ఫైవ్ రాయాలి, విచ్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ ఫైవ్. ఏ ఇంటర్సెక్షన్ ఏ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ మళ్ళీ ఏలో ఉన్న కామన్ ఎలిమెంట్స్ మాత్రం రాయాలి, వీల్ గెట్ ఏ ఇంటర్సెక్షన్ ఏ యాజ్ ఏ ఓన్లీ. సో ఏ ఇంటర్సెక్షన్ ఫైవ్ ఈజ్ ఫైవ్, మనకి ఆన్సర్ ఫైవ్ వచ్చింది. అండ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ అగైన్ ఏ, విచ్ వి ప్రూవ్డ్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ ఎక్స్ లెస్ దెన్ 20. సో న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 20 ఏంటి, 1 to 19. ఇక్కడ 20 రాయదు, ఎందుకంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ పైన కానీ కింద రాదు లేరు కాబట్టి 19 వరకే రాయాల్సి ఉంటుంది. ఇఫ్ దెర్ ఈజ్ ఈక్వల్ టు సింబల్ దెన్ యూ హ్యావ్ టు రైట్ 20. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఈక్వల్ టు ఉంది కాబట్టి యూ హ్యావ్ టు ఇంక్లూడ్ 5 ఆల్సో. స్టార్ట్ విత్ 1, ఎందుకు 1 నుంచే స్టార్ట్ చేయాలి, న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1 టిల్ 5. సో ఏ మైనస్ బి కనుక్కోమన్నాడు కాబట్టి ఏ సెట్ రాసి మైనస్ బి సెట్ సప్రాక్షన్ చేస్తే విత్ ద ఎలిమెంట్స్ ఆర్ 6 to 19. సో దీని సెట్ బిల్డర్ ఫామ్లో రాయమన్నాడు కాబట్టి 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 19 అని రాయొచ్చు, ఆర్ లెస్ దెన్ 20 కూడా రాయొచ్చు. యూ కెన్ రిప్రజెంట్ ఎనీ వే, దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. A minus B is 3, 4, 5, B minus A is 1, 8, 9, and A intersection B is 6, 7, then find A union B. So, మీరు వెన్ డయాగ్రామ్ రాసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. A minus B అంటే ఈ సెట్ A, B. So, this part is A minus B, 3, 4, 5, and B minus A is 1, 8, 9, A intersection B is 6, 7. So, A union B అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ని కలిపి రాస్తే A union B అవుతుంది, which is 1, 3, 4, 5, 6, 7, 8, 9. N of A అంటే నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ సెట్ ఈస్ 14, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి సెట్ ఈస్ 10, నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి సెట్ ఈస్ 18, దెన్ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో మనకి ఫామ్లో తెలుసుకోవాల్సి ఉంటుంది ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఎన్ ఆఫ్ ఏ ఇచ్చాడు 14, బి ఈజ్ గివెన్ అస్ 10, ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ గివెన్ అస్ 18. 14 + 10 ఈజ్ 24 మైనస్ 18, విచ్ ఈస్ నథింగ్ బట్ 6. So, N of A union B is 6. Give one example for finite set. Finite set ante set lo end undali. 1, 4, 9, 16. Ee set end undi. 16 is the last element. Where infinite set ante end undakapodam. Natural numbers 1, 2, 3, 4, 5, so on. Ilanti sets ni manam infinite set antamo. End unde danni finite set antam. Next very important question. List all the subsets of set A, X, Y, Z. So, subsets kavali ante manaku ఎన్ని సబ్సెట్స్ ఉంటాయో ఫస్ట్ తెలుసుకోవాలి. సో ఇందులో ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 2 పవర్ ఆఫ్ 3 రాసుకోవాలి. సో 8 సబ్సెట్స్ ఉంటాయి ఈ క్వశ్చన్కి, మనకి 8 సబ్సెట్స్ ఉంటాయి ఎందుకంటే 3 ఎలిమెంట్స్ ఉంటే ఎప్పుడు 8 సబ్సెట్స్ ఉంటాయి. ఎలా తెలుసుకోవాలంటే ఒక ఫార్ములా ఉంది 2 పవర్ ఆఫ్ n, వేర్ ఎన్ ఈజ్ ద నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ దట్ గివెన్ సెట్. సో 2 పవర్ ఆఫ్ 3 8 కాబట్టి 8 సబ్సెట్స్ ఉంటాయి. అవి ఏంటి, ఇండివిజువల్గా రాయాలి ఎక్స్ వై జెడ్ కాంబినేషన్ ఆఫ్ 2 ఎలిమెంట్స్ ఎక్స్ వై వైజెడ్ జెడ్ ఎక్స్ ఫుల్ ఎలిమెంట్ అన్నీ ఉన్నాయి కలిసి రాయాలి ఎక్స్ వై జెడ్ అండ్ ఎంటీ సెట్. దిస్ ఆర్ ద సబ్సెట్స్ ఆఫ్ సెట్ ఏ. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8. అదే 4 ఎలిమెంట్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అనేది ఇంకో ఎలిమెంట్ ఉంటే మనకి 2 పవర్ ఆఫ్ 4 ఉంటాయి అనమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ 16 సబ్సెట్స్ ఉంటాయి. క్లాస్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్లో చాలా క్వశ్చన్స్ ఉంటాయి కానీ ఎగ్జామ్లో అడిగే విధానం డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగాడో ఈ వీడియోలో మీకు చూపించాను. ఇఫ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ప్లీజ్ గివ్ ఎ లైక్. థ్యాంక్ యూ. సో ప్రాబిలిటీ 4 కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్. వన్ ఈజ్ కార్డ్స్, ద అదర్ ఈజ్ డైస్, సింగిల్ డైస్ అండ్ 2 డైస్, ఏదన్నా అడగచ్చు. థర్డ్ వన్ ఈజ్ ఇంపార్టెంట్, టాసింగ్ ఎ కాయిన్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ నంబర్ ఆర్ బాల్స్. సో 4 కాన్సెప్ట్స్లో ఏ క్వశ్చన్ అయినా ఇవ్వచ్చు. ఫస్ట్ కార్డ్స్ గురించి చూద్దాం. కార్డ్స్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి. సో దీన్ని క్లబ్ అంటాము. క్లబ్ కార్డ్స్ 13 ఉంటాయి, స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి, దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. సో హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయి, డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి. సో టోటల్ 13 4s are 52. సో 1, 8, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తర్వాత జాక్ క్వీన్ కింగ్ దే ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి స్పేడ్లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ విల్ బికమ్ 12. 3 4s are 12. సో బ్లాక్ కార్డ్స్ స్టూడెంట్స్ 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ 26 ఉంటుంది, హార్ట్ ఆర్ డైమండ్ 13 ఈచ్. సో ఏదైనా పర్టికులర్ నంబర్ కార్డు ఇవ్వగలిగితే 3 అనే కార్డు మనకి 4 ఉంటాయి. సో
probability of getting a 3 is 4 by 52. Probability of getting a black color cards are 26 by 52. Probability of getting a spade 4. Spade 4 అనేది ఒక్కటే కార్డ్ ఉంటుంది డెక్ ఆఫ్ కార్డులో కాబట్టి 1 by 52. ఇక్కడ ఏం అడిగాడో చూద్దాం. ప్రైమ్ నంబర్స్, సో ప్రైమ్ నంబర్స్ మనకి 2, 3, 5, 7 ఫోర్ కార్డ్స్ ఉంటాయి ఈచ్ సెట్లో. సో ఫోర్ కార్డ్స్ ఈచ్ సెట్లో ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ 4, 4, 16. సో ప్రాబిలిటీ విల్ బికమ్ 16 by 52. నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్, ఇంతకుముందు చెప్పాను ఫేస్ కార్డ్స్ 12 ఉన్నాయి, 12 by 50. కాయిన్స్ చూద్దాం, మనకి 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబిలిటీ. అట్లీస్ట్ గెటింగ్ ఏ 2 హెడ్స్, సో ఈ అన్నింటిలో 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఇస్ 3, టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఇస్ 8. 3 by 8 ఈస్ అ ప్రాబిలిటీ. సింగిల్ డై త్రో చేస్తే మనకి గెటింగ్ అ ఆడ్ ప్రైమ్ నంబర్, ఆడ్ ప్రైమ్ నంబర్ ఏంటి 3, 5. యాక్చువల్లీ ప్రైమ్ నంబర్స్ ఆర్ 2, 3, 5. సో ఆడ్ ప్రైమ్ నంబర్ 3, 5 కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్ ఇస్ 2, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 6. సో 2 by 6 విచ్ ఇస్ 1 by 3. వెన్ టూ కాన్స్ ఆర్ సారీ వెన్ టూ డైస్ ఆర్ థ్రోన్ స్కోర్ ఆఫ్ 5. సో మనకి 2 డైస్ త్రో చేస్తే మనకి టోటల్ పాసిబిలిటీ అవుట్కమ్ 36 వస్తాయి స్టూడెంట్స్. సో స్కోర్ ఆఫ్ 5, 1, 4, 2, 3, 3, 5, 4, 1 సమ్ 5 రావాలంటే ఇవే కన్సిడర్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1, 2, 3, 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 36, 4 by 36 ఇస్ 1 by 9. ఆల్ఫాబెట్స్లో కాన్సోనెంట్స్ అడిగాడు, వోవెల్స్ విల్ బికమ్ 5. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 26, కాన్సోనెంట్స్ ఆర్ 21, ప్రాబిలిటీ విల్ బికమ్ 21 by 26. We will discuss some more important problems from probability. These are the questions prescribed by DCEB, Government of Telangana. So better we don't skip such type of problems. The probability of event is number of favorable outcomes by total number of possible outcomes. Probability of E plus probability of not E always will be equal to 1. If the probability of event is P of E, then 0 is less than or equal to P of E less than or equal to 1. The meaning of this is probability lies between 0 and 1, including 0 and 1. So for impossible event, probability is 0. For certain event, probability will be 1. So when one coin is tossed, the possible outcomes are, total possible outcomes are 2. When 2 coins are tossed, total possible outcomes are 4. When 3 coins are tossed, total possible outcomes are 8. 1 dice, 6 possible outcomes. 2 dice, 36 possible outcomes. So we have black cards 26, red card 26, spade 13, club 13, heart 13, diamond 13. Probability, first question, probability of event is 2019 by 2020, then find the value of P of not E. Whenever P of E is given and you need to find P of not E, then you have to subtract the given value from 1. Because P of E plus P of not E, E bar or not E can be written as like this, is equal to 1. So P of E value 2019 by 2020 plus P of E not is equal to 1. So P of not E is equal to 1 minus 2019 by 2020. So doing cross multiplication, 2020 into 1 is 2020 minus 2019 by 2020. 2020 minus 2019 is 1 by 2020. So the probability of not E is 1 by 2020. Ramya said the probability of event is 5 by 3. Do you agree? I will not agree with Ramya because 5 by 3 is greater than 1. Whereas probability always lies between 0 and 1. There are cards in a box with English alphabets written on them. If a card is picked randomly, find the probability of not getting a oval. Probability of getting a oval is 5 by 26. Total alphabets are 26. Ovals are 5. So probability of not getting a oval will be 21 by 26. So consonants will be 21. Total possible outcomes are 26. Find the probability of a perfect square number from list of 50 natural numbers. First, what are the perfect square numbers? We'll see 1, 2 square is 4, 3 square is 9, 4 square is 16, 5 square is 25, 6 square is 36, 7 square is 49. Favorable outcomes are 1, 2, 3, 4, 5, 6, 7. Total outcomes are 50. So 7 by 50 is the probability of getting a perfect square number. A card is drawn at random from well-shuffled deck of cards. Find the probability of not getting a red queen. For probability of a red queen, first we will see what is the probability of getting a red queen. Probability of getting a red queen is 2 by 52. So there are 2 red queens in deck of cards. So probability of getting a not a red queen is 1 minus 2 by 52. So 52 ones are 52. Minus 2 by 52, which is 50 by 52. Probability of getting a not a
red coin is 50/52. 20 defective pens are added to 150 good ones. One pen is drawn at random. What is the probability that pen is a good one? So 20 defective pens are added to 151. Total number of possible outcomes are 170. So 150 plus 20, 170 total pen. So there are 150 good pens. So 150/170 is the correct option, or 15/17. 10th question, there are cards in the box with numbers 1 to 100 written on them. If one card is picked randomly from the box, what is the probability that the card is perfect square number? Total perfect square numbers are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So 10/100, which is nothing but 1/10. So first A answer is 1/10. A composite number. So in 1 to 100, there are 25 prime numbers. So other 75 will be composite numbers. So 75/100, which is nothing but 3/4. So probability of getting a composite number is 3/4 or 75/100. A two-digit number, probability of getting a two-digit number is 90/100, which is also equal to 9/10. A die is thrown, find the probability of getting a composite number. So 1, 2, 3, 4, 5, 6 are the total number of possible outcomes. 6 favorable outcomes are 4 and 6. Favorable outcomes are 4 and 6 because 4 and 6 are composite numbers. So probability of getting an event is 2/6, which is nothing but 1/3. A die is thrown at once. Find the probability of getting an even prime number. We know even prime number only 2. So number of favorable outcome is 1. Total possible outcomes are 6. So probability of getting a only even prime is 1/6. From the first 50 natural number, find the probability of randomly selected number which is a multiple of 3. So multiples of 3 are 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48. So number of favorable outcomes are 16, total are 50. So probability of getting event is 16/50, which is 8/25. Find the probability of getting a sum of numbers of them is 7 when 2 dice are rolled at a time. When 2 dice are rolled at a time, total number of outcomes are 36 and number of favorable outcomes are 1, 2, 3, 4, 5, 6, because these are the options whose sum is 7. So 6/36, which is nothing but 1/6. Can 7/2 is the probability of event? 7/2 cannot be a probability of event because 3.5 is always greater than 1. If a dice is rolled once, then the probability of getting an odd number. Number of possible outcomes are 6, favorable outcomes are 1, 3, 5, which is 3. So probability of event is 3/6, which is 1/2. Hello students, ee video lo manamu coordinate geometry lo important questions with answers discuss chedam. So coordinate geometry lo 6 questions chala important. Modatiga trisection. Trisection is the most asked question in coordinate geometry. Chala saalu repeat ayindi. So ee trisection ela kanukovali అనేది ఇన్ డీటెయిల్ గా ఆన్సర్స్ తో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోఆర్డినేట్ జామెట్రీ ఇస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఫైండ్ కే ఇఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. 3 పాయింట్స్ ఇస్తాడు, అందులో ఒక పాయింట్ లో ఒక ఎక్స్ కోఆర్డినేటో వై కోఆర్డినేటో కే ఇచ్చి ఆఫ్ ఫైండ్ కే అని అడుగుతాడు. సో అలాంటి ప్రాబ్లమ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ఏ ఎక్స్ ఆర్ వై ఇన్ ఎ ప్యారలలోగ్రామ్. సో ప్యారలలోగ్రామ్ లో 4 పాయింట్స్ ఇచ్చి ఎక్స్ వై మిస్ చేసి ఎక్స్ వై కనుక్కోమంటాడు. ఫైండ్ ద ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ అండ్ 4 పాయింట్స్ ఆర్ గివెన్. వర్టెక్సెస్ లో 4 పాయింట్స్ ఉంటాయి, అవి ఇస్తే ఫైండ్ ద ఏరియా ఆఫ్ కోఆర్డినేటర్ ఎలా కనుక్కోవాలి అనేది డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ కోఆర్డినేట్ జియోమెట్రీ ఇస్ షో దట్ ద 4 పాయింట్స్ ఫార్మ్ స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్ అండ్ ప్యారలగ్రామ్. ఏది ఇచ్చినా ఎలా సాల్వ్ చేయాలనేది ఇన్ డీటెయిల్ గా చూద్దాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే షార్ట్ ఆన్సర్స్ లో ఇవి అడగవచ్చు. స్లోప్, మిడ్ పాయింట్, సెంట్రాయిడ్, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. నౌ విల్ డిస్కస్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ ఇన్ డీటెయిల్. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. Find the coordinates of the points of trisection of the line segment joining points 2, 6 and minus 4, 8. Trisection is one of the important question we can expect for board exam students. So trisection ante ento first manamu ee concept gurinchi telusukundam. So tri ante 3. So manamu oka line segment ni 3 parts ga divide cheyali. 1, 2, 3. So okay line segment AB ni manenu 3 parts ga divide chesi ఆ 3 పార్ట్స్ ని డివైడ్ చేసేటప్పుడు నాకు మధ్యలో 2 పాయింట్స్ ఏర్పడేది. వి విల్ రిప్లేస్ ఇట్ యాజ్ పి అండ్ క్యూ. ఐ రిపీట్ వన్స్ అగైన్, ట్రై అంటే 3. సో ఇచ్చిన లైన్ సెగ్మెంట్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేయటమే ట్రై సెక్షన్ అంటాం స్టూడెంట్స్. ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి, క్లియర్ గా అబ్జర్వ్ చేసే 1, 2, 3. ఈ 3 పార్ట్స్ చేసేటప్పుడు 2 పాయింట్స్ ఏర్పడినాయి మనకు. వీ కెన్ అస్యూమ్ ఇట్ యాజ్ P
పీక్యూ ఆర్ ఎల్ఎం ఆర్ ఎక్స్ వై ఏదైనా డినోట్ చేసుకోవచ్చు స్టూడెంట్స్. సో ఫస్ట్ ఏబి ఈజ్ గివెన్ యాజ్ 2, 6 అండ్ బి ఈజ్ గివెన్ యాజ్ -4, 8. సో ఈ విధంగా రిప్లేస్ చేశాక మనకి ట్రై సెక్షన్లో 2 రేషియోస్ ఉంటాయి. సో పి విల్ డివైడ్ దిస్ లైన్ సెగ్మెంట్ ఏబి ఇన్ ద రేషియో 1:2. సో పి లెఫ్ట్ సైడ్ పార్ట్ 1:1 ఉంది, రైట్ సైడ్ పార్ట్ 2:2 ఉంది, కాబట్టి 1:2. అదే క్యూ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్ 2 పార్ట్స్ ఉంది, రైట్ సైడ్ 1 పార్ట్ ఉంది, కాబట్టి 2:1. వి విల్ అప్లై సెక్షన్ ఫార్ములా 2 టైమ్స్, 1:1:2 అండ్ అనదర్ విత్ 2:1. సో మనకి ఈ కాన్సెప్ట్ ఒక్కసారి అర్థమైతే వి విల్ గెట్ ఇన్ టు ద ప్రాబ్లమ్ స్టూడెంట్స్. సో ట్రై ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే ఫర్ విచ్ ద పాయింట్స్ 8, 1, కే -4, 2, -5 ఆర్ కొలీనియర్. స్టూడెంట్స్ కొలీనియర్ మీన్స్ పాయింట్స్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్. హియర్ దెర్ ఇస్ ఎ లైన్ అండ్ ఆన్ ద లైన్ దిస్ 3 పాయింట్స్ ఆర్ లయింగ్. క్లియర్లీ వీ కెన్ సీ ఏరియా. బట్ ఇఫ్ 3 పాయింట్స్ లై ఆన్ ద సేమ్ లైన్ దెర్ ఈస్ నో ఏరియా. సో ఇఫ్ పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ద పాయింట్ యూ నీడ్ టు మేక్ ఎ నోట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ, నాట్ ఓన్లీ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ బట్ ఆల్సో ఇన్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్. సో ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ దెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ 0. వి నో ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ ఇంటూ x1 y2 - y3 +x2 y3 - y1 + x3 y1 - y2 = 0, బికాస్ దిస్ పాయింట్స్ ఆర్ కొలీనియర్. సో దిస్ వీ హ్యావ్ టు మెమరైజ్ దిస్ ఫార్ములా స్టూడెంట్స్, ఇంపార్టెంట్ ఫార్ములా. నౌ వీ ఆర్ గోయింగ్ టు రిప్లేస్ దిస్ 3 పాయింట్స్ ఇన్ ద ఫార్ములా. సో వీ విల్ రిప్రజెంట్ ఫస్ట్ పాయింట్ యాజ్ x1 y1, సెకండ్ పాయింట్ యాజ్ x2 y2, అండ్ థర్డ్ పాయింట్ యాజ్ x3 y3, అండ్ రిప్లేస్ దిస్ వాల్యూస్ ఇన్ ద ఫార్ములా. సో దిస్ ఇంప్లైస్ 1/2 ఇంటూ x1. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x1 హియర్? 8. 8 ఇంటూ y2. y2 ఈస్ -4. ద ఫార్ములా దర్ ఈస్ మైనస్, ఐఎమ్ రిప్లేసింగ్ మైనస్. y3 ఈస్ -5. సో ఐ విల్ కీప్ ద బ్రాకెట్ అండ్ ఐ విల్ రైట్ ఇట్. సో హియర్ వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఫార్ములా ఆఫ్ మైనస్ అండ్ y3 - y5, యూ హ్యావ్ టు కీప్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, ప్లస్ x2. x2 ఈస్ k, వాట్ దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. y3 ఈస్ -5. ఫార్ములా మైనస్ ఇస్ దేర్, y1 ఈస్ 1. ప్లస్ x3 ఐఎమ్ రిప్లేసింగ్ ద వాల్యూ విత్ 2 ఇంటూ y1. y1 వాల్యూ ఈస్ 1 మైనస్ y2. y2 ఈస్ -4. అండ్ వీ హ్యావ్ టు ఈక్వేట్ దిస్ వన్ విత్ 0. దో ద ప్రాబ్లమ్ లుక్స్ ఈజీ, బట్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గో రాంగ్ ఇయర్. సో 8 ఇంటూ -4. మైనస్ ఇంటూ మైనస్ ఈస్ +5. లిజన్ కేర్ఫుల్లీ స్టూడెంట్స్, ప్లస్ కే. -5 - 1 ఇస్ -6. వెన్ 2 నెగటివ్స్ ఆర్ దేర్ వి నీడ్ టు యాడ్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ కీప్ ద బిగ్గర్ నంబర్ సింబల్. +2 - 1. -2 - ఇస్ +4 = 0. సో దిస్ వన్ విల్ ఈక్వల్ టు 1/2 × 8. -4 + 5 ఇస్ +1. వెన్ నెగటివ్ అండ్ పాజిటివ్ నంబర్స్ ఆర్ దేర్ వి నీడ్ టు సబ్ట్రాక్ట్. 5 - 4 ఇస్ 1. బిగ్గర్ నంబర్ సింబల్ వీ హ్యావ్ టు కీప్. బిగ్గర్ నంబర్ ఇస్ 5 అండ్ సింబల్ ఇస్ ప్లస్. సో నో నీడ్ ఆఫ్ రైటింగ్ ప్లస్. సో +(-) ఇస్ మైనస్. 6 × k ఇస్ 6k. +2 × 1 + 4 ఇస్ 5. సో ఐ విల్ రైట్ యాజ్ ఇట్ ఈస్ అండ్ ఐ విల్ ఈక్వేట్ విత్ 0. సో వెన్ డివిజన్ గోస్ టు దట్ సైడ్ విల్ బికమ్ మల్టిప్లికేషన్. 8 × 1 ఈస్ 8. -6k +2 × 5 = 10 = 0 × 2. వి నో ద వాల్యూ ఆఫ్ 0 × 2, విచ్ విల్ బి 0 ఓన్లీ. అండ్ హియర్ క్లియర్లీ ఇఫ్ యూ అబ్జర్వ్, 8 and 10 ఆర్ పాజిటివ్ నంబర్. సో 8 + 10 ఈస్ 18. -6k విచ్ ఈస్ ఈక్వల్ టు 0. సో ఐ రిపీట్ వన్స్ అగైన్, 8 + 10 ఈస్ 18. -6k ఈజ్ ఈక్వల్ టు 0. 0 × 2 ఈస్ 0. సో నౌ వీ ఆర్ ఇన్ టు ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద ప్రాబ్లమ్. సో -6k ఈజ్ ఈక్వల్ టు, వెన్ +18 గోస్ టు అదర్ సైడ్ విల్ బికమ్ -18. సో నెగటివ్ గెట్ క్యాన్సల్. 6k ఈజ్ ఈక్వల్ టు 18. వీ వాంట్ కే వాల్యూ. సో రిలేషన్ బిట్వీన్ 6 and k ఈజ్ మల్టిప్లికేషన్. వెన్ మల్టిప్లికేషన్ గోస్ టు దట్ సైడ్ విల్ బికమ్ డివిజన్. సో 18/6 ఈస్ 3. సో దేర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ కే ఈజ్ 3. ఇఫ్ 1, 2, 4, y, x, 6 అండ్ 3, 5 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ టేకన్ ఇన్ ఆర్డర్, ఫైండ్ ఎక్స్ అండ్ వై. అంటే మీ ప్రాబ్లంలో ఎక్స్ని వైని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా ప్యారలోగ్రామ్ ఇచ్చి ఎక్స్ ఆర్ వై అన్నోన్ వాల్యూ ఇస్తే మనం మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఇచ్చిన పాయింట్స్ని ABCDగా రిప్రజెంట్ చేయాలి. ఏ పాయింట్ ఈజ్ 1, 2, బి ఈజ్ 4y, సి ఈజ్ x, 6 అండ్ డి ఈజ్ 3, 5. ఈ విధంగా రిప్రజెంట్ చేశాక
ప్రాపర్టీ ఆఫ్ ప్యారలోగ్రామ్ చూడాలి. సో ప్రాపర్టీ ఆఫ్ ప్యారలోగ్రామ్ ఏంది, డయాగ్నల్స్ ఆఫ్ ఎ ప్యారలోగ్రామ్ బైసెక్ట్ ఈచ్ అదర్, అంటే ఏసీ మిడ్ పాయింట్ బీడి మిడ్ పాయింట్ సమానంగా ఉంటాయి. మనం ఈ ప్రాబ్లంలో మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ విల్ బి ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడి, సో మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేస్తాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ, సో మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు మనందరికి, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ కామా వై వన్ ప్లస్ వై టూ బై టూ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ మిడ్ పాయింట్ ఆఫ్ బీడి. అగైన్ రైట్ సైడ్ కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయాలి, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ. సో ఏసీ ఏసీ కాబట్టి ఏని ఎక్స్ వన్ వై వన్, సిని ఎక్స్ టూ వై టూ అని రిప్రజెంట్ చేసి ఫార్ములాలో రిప్లేస్ చేయాలి. ఎక్స్ వన్ ఈజ్ వన్, ఎక్స్ టూ ఈజ్ ఎక్స్ బై టూ, వై వన్ ఈజ్ టూ, వై టూ ఈజ్ సిక్స్. వి నీడ్ టు రిప్లేస్ టూ ప్లస్ సిక్స్ బై టూ ఇన్ ద ఫార్ములా. సో అలాగే రైట్ హ్యాండ్ సైడ్, ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్లో బీడి పాయింట్స్ని ఎక్స్ వన్ వై వన్గా ఎక్స్ టూ వై టూగా రిప్రజెంట్ చేసి ఫార్ములాలో అప్లై చేయాలి స్టూడెంట్స్. ఎక్స్ వన్ ఎంత, ఫోర్ ప్లస్ త్రీ బై టూ, ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ అంటే ఫోర్ ప్లస్ త్రీ బై టూ, వై వన్ ప్లస్ వై టూ వై ప్లస్ ఫైవ్ బై టూ, ఇక్కడ వై ప్లస్ ఫైవ్ బై టూ రిప్రజెంట్ చేయాలి. వీల్ ఈక్వేట్ ఎక్స్ కోఆర్డినేట్ ఆఫ్ టూ పాయింట్స్. సో ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్స్ ఏంటి, వీల్ ఈక్వేట్ వన్ ప్లస్ ఎక్స్ బై టూ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ ఫోర్ ప్లస్ త్రీ బై టూ, ఫోర్ ప్లస్ త్రీ ఎంత, సెవెన్ బై టూ. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పార్ట్. అండ్ సెకండ్ పార్ట్ ఏంటి, వై కోఆర్డినేట్స్ కూడా ఈక్వేట్ చేయాలి. వై కోఆర్డినేట్ ఏంటి, టూ ప్లస్ సిక్స్, టూ ప్లస్ సిక్స్ ఏంటి, ఎయిట్ బై టూ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ వై కోఆర్డినేట్ విచ్ ఈస్ వై ప్లస్ ఫైవ్ బై టూ. సో క్లియర్గా డినామినేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయింది కాబట్టి మనకు కావాల్సింది ఎక్స్ కాబట్టి ఎక్స్ షుడ్ బి ఈక్వేటెడ్ విత్ సెవెన్. సో ప్లస్ వన్ గోస్ టు ద అదర్ సైడ్ విల్ బికమ్ మైనస్ వన్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ మైనస్ వన్ ఈజ్ సిక్స్. అలాగే డినామినేటర్లో ఇట్ విల్ క్యాన్సల్. సో వై ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ ఫైవ్, ఎందుకంటే ప్లస్ ఫైవ్ ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి మైనస్ ఫైవ్. సో వాల్యూ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ మైనస్ ఫైవ్ ఈజ్ త్రీ. సో ఫైండ్ ఎక్స్ అండ్ వై అడిగాడు కాబట్టి ఎక్స్ వాల్యూ ఈజ్ సిక్స్ అండ్ వై వాల్యూ ఈజ్ త్రీ. ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ఫోర్ మైనస్ ఎయిట్ అండ్ ఫైవ్ కామా టూ. సో మనకి స్లోప్ ఫార్ములా ఉంది, స్లోప్ ఈజ్ డినోటెడ్ విత్ ద లెటర్ ఎం and the formula is y2 minus y1 by x2 minus x1. So we have to represent first point with x1 y1, second point with x2 y2 and replace in the formula. So formula enti y2 minus y1 ante minus 2, y2 enta minus 2, y1 enta formula lo unna minus ala rastunna, y1 is minus 8. So many students will confuse with negative, formula unna minus rayali, y1 lo unna minus 8 alaga rayali, illa bracket pettukoni. సో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్, ఎక్స్ టూ ఎంత, ఫైవ్, ఫార్ములాలో ఉన్న మైనస్ రాశాను, ఎక్స్ వన్ ఇస్ ఫోర్. సో మైనస్ టూ మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ ఎయిట్ బై ఫైవ్ మైనస్ ఫోర్ ఇస్ వన్. సో మైనస్ నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఉంటే, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది పెద్ద నెంబర్లో నుంచి చిన్న నెంబర్. ఎయిట్ మైనస్ టూ ఇస్ సిక్స్, పెద్ద నెంబర్ సింబల్ ఏంటి, ప్లస్. ఫైండ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ ద టూ పాయింట్స్ జీరో కామా జీరో అండ్ ఫోర్ కామా సిక్స్. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఈస్ x1 plus x2 by 2 and comma y1 plus y2 by 2. So, ఈ టూ పాయింట్స్ ని x1, y1 and x2, y2 గా రిప్రజెంట్ చేసుకొని ఫార్ములాలో అప్లై చేయాలి. సో ఎక్స్ వన్ ఎంత, 0 ప్లస్ x2 ఈజ్ 4, 0 ప్లస్ 4 ఈజ్ 4 ఓన్లీ, y1 ఈజ్ 0, y2 ఈజ్ 6 బై 2, 0 ప్లస్ 4 ఈజ్ 4 డివైడెడ్ బై 2, 0 ప్లస్ 6 ఈజ్ 6 డివైడెడ్ బై 2, 4 by 2 value is 2, 6 by 2 value is 3. So midpoint of 0, 0 and 4, 6 is 2, 3. Find the centroid of the triangle 1, 1, 2, 3, 0, 2. Centroid formula is x1 plus x2 plus x3 by 3. These all formulas are very important in coordinate geometry. So y1 plus y2 plus y3 by 3. So this is the formula for centroid. Now we are going to represent these three points as x1, y1, x2, y2 and x3, y3 and replace in the formula. Here x1 is 1 plus x2 is 2 plus x3 is 0 by 3 comma y1 value is 1 plus y2 value is 3 plus y3 value is 2. I am replacing the values in the formula and we will add 1 plus 2 is 3, 3 plus 0 is 3 only, 3 by 3, 1 plus 3 is 4, 4 plus 2 is 6, 6 by 3.
సో 3/3 వాల్యూ ఈజ్ 1 అండ్ 6/3 వాల్యూ ఈజ్ 2. సో ద సెంట్రాయిడ్ ఆఫ్ దిస్ త్రీ పాయింట్స్ ఈజ్ 1, 2. ఫైండ్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ హూస్ వర్టిసెస్ టేకెన్ ఇన్ ఆర్డర్ ఆర్ ఏ 1, 1, బి 7, -3, సి 12, 2, డి 7, 21. మనం ఈ ప్రాబ్లంలో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కనుక్కోవాల్సి ఉంటుంది విత్ 4 వర్టిసెస్. మనకి 10th క్లాస్లో ఎలాంటి ఫార్ములా లేదు ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కనుక్కోవడానికి, 4 వర్టిసెస్ ఇస్తాయి. సో మనం ఏం చేయాలి అంటే ఈ గివెన్ క్వాడ్రిలేటరల్ని డయాగ్నల్తో 2 ట్రయాంగిల్స్ ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో డ్రా ఏ డయాగ్నల్, ఏసీ అయినా బీడీ అయినా ఏదైనా ఒక డయాగ్నల్ డ్రా చేస్తే మనకి ఇక్కడ 2 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. సో ఏబీసీ ఈజ్ ఏ 1 ట్రయాంగిల్ అండ్ ఏసీడి ఈజ్ అనదర్ ట్రయాంగిల్. సో మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఉంది విచ్ ఇస్ ఆఫ్ x1 y2 - y3 సో ఆన్. ఆ ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ వస్తుంది. యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్ లైక్ దిస్. అనదర్ ట్రయాంగిల్ ఏసీడి, ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి వర్టిసెస్ని కనుక్కుంటే ఇంకో ఆన్సర్ వస్తుంది. ఈ రెండు ఆన్సర్లను యాడ్ చేస్తే విల్ గెట్ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి. సో ఇన్ డీటెయిల్గా చూద్దాము. సో మనం ఇచ్చిన పాయింట్స్ని ఈ విధంగా రాసుకోవాలి, ఏబిసిడి. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఇంతకుముందు చెప్పాను, ఏబిసిడి ఈజ్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈ ఫస్ట్ ట్రయాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి ఈ సెకండ్ ట్రయాంగిల్. సో ఏబిసిని వర్టిసెస్ ఈ విధంగా రాసుకోండి, 1, 1, 7, -3, 12, 2 రాసుకొని వినో ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఆఫ్ x1 y2 - y3 ప్లస్ x2 y3 - y1 ప్లస్ x3 y1 - y2. సో x1 y1, x2 y2, x3 y3, ఏబిసి వర్టిసెస్ మాత్రమే తీసుకొని ఫార్ములా అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి గాట్ ఇట్ యాజ్ 25 స్క్వేర్ యూనిట్స్. అలాగే ఇప్పుడు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి చేయాలి. సో ఏసీడి పాయింట్స్ ఏంటి, ఏ ఈజ్ 1, 1, x1 y1 అనుకోవాలి, సి పాయింట్ 12, 2 x2 y2 అనుకోవాలి, అండ్ డి పాయింట్ ఈజ్ 7, 21 x3 y3 అనుకొని ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా అప్లై చేయాలి. మీరు ఒక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా తెలుసు కదా, ఈ 3 పాయింట్స్ ఫార్ములాలో అప్లై చేస్తే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడి విల్ గెట్ ఇట్ యాజ్ 107 స్క్వేర్ యూనిట్స్. మనకు కావాల్సింది ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ప్లస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏసీడిని ఏం చేయాలి, యాడ్ చేయాలి. దట్స్ వాట్ వీ యాడెడ్ ఇన్ ద బిగినింగ్. సో 25 + 107 గివ్స్ యూ ద ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసి. సో ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఈజ్ 132 స్క్వేర్ యూనిట్స్. షో దట్ ద పాయింట్స్ ఏ 1, 2, బి 5, 4, సి 3, 8, డి -1, 6 ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ స్క్వేర్. సో ఈ పాయింట్స్ స్క్వేర్ వర్టిసెస్ అండి. ఒకవేళ క్వశ్చన్ స్క్వేర్ ఇస్తే ఫైన్, ఒకవేళ స్క్వేర్ బదులు రాంబస్ ఇచ్చిన, రెక్టాంగిల్ ఇచ్చిన, ప్యారలోగ్రామ్ ఇచ్చిన, ప్రొసీజర్ సేమ్ స్టూడెంట్స్. సో ఈ 4 క్వాడ్రిలేటరల్స్కి ఒకటే ప్రొసీజర్, అదేంటి అంటే మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఎన్ని టైమ్స్ అంటే ఈ క్వశ్చన్లో 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. ఒకటి సైడ్ ఏబి, డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ బీసీ, సెకండ్, థర్డ్ ఇస్ డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ సిడి అండ్ డిస్టెన్స్ బిట్వీన్ సైడ్ ఏడి అండ్ డయాగ్నల్స్ ఏసీ బీడి. సో 6 టైమ్స్, 4 సైడ్స్, 2 డయాగ్నల్స్, 6 టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేయాలి. మనందరికి తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఈజ్ రూట్ ఓవర్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఈ ఫార్ములా 6 టైమ్స్ అప్లై చేయాలి స్టూడెంట్స్. మళ్ళీ డీటెయిల్గా ప్రాబ్లంలోకి వెళ్దాము. సో ఇక్కడ ఇచ్చిన వర్టిసెస్ని ఏ 1, 2, బి 5, 4, సి 3, 8 అండ్ డి 1 - 1, 6 ఈ విధంగా రాసుకోవాలి. ఎప్పుడు సైక్లిక్గా ఉండాలి, ఏబిసిడి. చాలామంది ఏబిసిడి రాస్తారు, యూ విల్ గెట్ ఎ రాంగ్ ఆన్సర్. సో చాలా జాగ్రత్తగా ఉండండి పాయింట్స్ రిప్రజెంట్ చేసేటప్పుడు. ఏబిసిడి లాగా రిప్రజెంట్ చేసి నేను 6 టైమ్స్ అన్నాను, ఫస్ట్ 4 సైడ్స్ కనుక్కొని తర్వాత 2 డయాగ్నల్స్ తర్వాత ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏబి అంటే ఫస్ట్ ఏబి డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ సైడ్ ఏబి. సో ఏ పాయింట్ ఎంత, 1, 2 అండ్ బి పాయింట్ ఈస్ 5, 4. సో వీ కెన్ రిప్రజెంట్ విత్ x1 y1, x2 y2 రిప్రజెంట్ చేసి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా మన అందరికి తెలుసు, రూట్ ఓవర్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో x2 ఎంత, 5 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - 2 హోల్ స్క్వేర్. 5 - 1 ఎంత, 4, 4 స్క్వేర్ ఈస్ 16, 4 - 2 వాల్యూ ఎంత, 2 స్క్వేర్ ఈస్ 4. సో రూట్ 16 + 4 ఈజ్ రూట్ 20. సో ఇది రాయకుండా సరిపోతుంది, ఇక్కడ దాకా రాసిన ఫైన్. సో బీసీ, నౌ యూ విల్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ బి అండ్ సి. అలాగే x1 y1, x2 y2 రిప్రజెంట్ చేసుకొని డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ బీసీని సేమ్ ఫార్ములాలో అప్లై చేయాలి. సో ఇక్కడ 3 - 5 విచ్ ఈస్ -2 స్క్వేర్ ఈస్ 4 అండ్ 8 - 4, 8 - 4 వాల్యూ ఈస్ 4 స్క్వేర్ విచ్ ఈస్ 16. సో రూట్ 4 + రూట్ 16 ఈస్ రూట్ 20.
సో ఇప్పుడు మనం ఏబీ కనుక్కున్నాము, బీసీ కనుక్కున్నాము, విల్ ఫైండ్ సిడి. సో ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ అని రిప్రజెంట్ చేసుకొని సిడీలో ఫైండ్ అవుట్ చేస్తే మనకి సేమ్ రూట్ 20 వచ్చింది. ఏడి వాల్యూ ఈజ్ ఆల్సో వి గాట్ ఇట్ యాజ్ రూట్ 20. సో క్లియర్లీ వీ అబ్జర్వ్ దట్ ఏబి బీసీ సిడిడిఏ అన్ని సైడ్స్ సేమ్ వాల్యూ వచ్చాయి, దట్ ఈస్ రూట్ 20. విల్ యూస్ టూ మోర్ టైమ్స్ డిస్టెన్స్ ఫార్ములా ఫర్ డయాగ్నల్స్. సో ఫస్ట్ డయాగ్నల్ ఏసీ రిప్రజెంట్ చేద్దాం. సో ఎక్స్ వన్ వై వన్ ఈ డయాగ్నల్ని ఎక్స్ టూ వై టూగా రిప్రజెంట్ చేద్దాం. సో నౌ విల్ రిప్రజెంట్ ద ఫార్ములా. ఫార్ములా ఏంటి, ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ టూ ఏంటి, త్రీ, త్రీ మైనస్ వన్ హోల్ స్క్వేర్. సో త్రీ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే త్రీ మైనస్ వన్ ఇస్ టూ, టూ స్క్వేర్. అండ్ వై టూ మైనస్ వై వన్, వై టూ ఈజ్ ఎయిట్ మైనస్ టూ హోల్ స్క్వేర్. ఎయిట్ మైనస్ టూ వాల్యూ ఎంత, సిక్స్. సో సిక్స్ స్క్వేర్, టూ స్క్వేర్ వాల్యూ ఈస్ ఫోర్, సిక్స్ స్క్వేర్ వాల్యూ ఇస్ 36, విచ్ ఇస్ రూట్ 40. సో ఇక్కడ దాకా రాసుకుని ఆల్రెడీ ఒక డయాగ్నల్ ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఏసీ విల్ ఫైండ్ అదర్ డయాగ్నల్ విచ్ ఈస్ బీడీ. సేమ్ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇక్కడ బి వాల్యూ ఈజ్ ఎక్స్ టూ వై టూ అనుకున్నాము, ఇక్కడ ఎక్స్ వన్ వై వన్ రిప్రజెంట్ చేసుకున్నాం. స్టూడెంట్స్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనం ఎక్స్ టూ వై టూ ఎక్స్ వన్ వై వన్ చేసినా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఎక్స్ వన్, సో ఫార్ములా ఏంటి, రూట్ ఓవర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. సో ఫైవ్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ ఈజ్ ఫైవ్ ప్లస్ వన్. సో ఫైవ్ ప్లస్ వన్ ఎంత, సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ. ఫోర్ మైనస్ సిక్స్ ఎంత, మైనస్ టూ హోల్ స్క్వేర్. అంటే ఫైవ్ ప్లస్ వన్ ఈజ్ సిక్స్ స్క్వేర్, ఫోర్ మైనస్ టూ ఈజ్ మైనస్ టూ స్క్వేర్. సో మనందరికి తెలుసు సిక్స్ స్క్వేర్ వాల్యూ ఈస్ 36, మైనస్ టూ స్క్వేర్ వాల్యూస్ విల్ బికమ్ ఆల్సో ప్లస్ ఫోర్. సో 36 ప్లస్ ఫోర్ ఈస్ రూట్ 40. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే డయాగ్నల్ సేమ్ ఉన్నాయి, అన్ని సైడ్స్ సేమ్ ఉన్నాయి. సో ఆల్ సైడ్స్ ఆర్ సేమ్ విచ్ ఈస్ రూట్ 20, అండ్ టూ డయాగ్నల్స్ ఆర్ ఆల్సో సేమ్ విచ్ ఈస్ రూట్ 40. ఒకవేళ సైడ్స్ సేమ్ ఉండి డయాగ్నల్స్ కూడా సేమ్ ఉంటే దిస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఏ స్క్వేర్. ఎప్పుడు క్వాడ్రిలేటరల్ స్క్వేర్ అవుతుంది అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ ఉండాలి, ఇంతకుముందు చెప్పింది కదా. సో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి ఈ క్వాడ్రిలేటరల్ వర్టిసెస్ స్క్వేర్ అవుతుంది. ఐ రిపీట్ వన్స్ అగైన్, స్క్వేర్ కావాలి అంటే ఇచ్చిన వర్టిసెస్ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి అండ్ డయాగ్నల్స్ ఆర్ ఆల్సో షుడ్ బి ఈక్వల్. అప్పుడు మనము ఆ క్వాడ్రిలేటరల్ని స్క్వేర్ అంటాం. రాంబస్ అవ్వాలి అంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉండాలి. మనందరికి తెలుసు రాంబస్లో సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కానీ డయాగ్నల్స్ మాత్రం ఈక్వల్గా ఉండవు. సో ఒకవేళ సైడ్స్ ఈక్వల్ ఉండి డయాగ్నల్స్ ఈక్వల్ లేకపోతే దిస్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ రాంబస్. అదే రెక్టాంగిల్ అడిగితే రెక్టాంగిల్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి అండ్ డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఒకవేళ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉండి డయాగ్నల్స్ ఈక్వల్ ఉంటే దే ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ రెక్టాంగిల్. సో ఆ క్వాడ్రిలేటరల్ని మనం రెక్టాంగిల్ అంటాము. అదే పారలలోగ్రామ్ని ఎప్పుడు అంటామంటే ఆపోజిట్ సైడ్స్ సేమ్ ఉండాలి కానీ డయాగ్నల్స్గా డిఫరెంట్గా ఉంటే దట్ ఆర్ ద వర్టిసెస్ ఆఫ్ ఎ పారలలోగ్రామ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఎక్స్ 7 అండ్ 115 ఈస్ 10 యూనిట్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ దిస్ వాల్యూ ఎక్స్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. సో మనం ఏం చేయాలి అంటే మనము డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా యూజ్ చేయాలి. అదేంటి, రూట్ ఓవర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో విల్ రిప్రజెంట్ ఎక్స్ వన్ వై వన్ ఫర్ ఎక్స్ కామా 7 అండ్ ఎక్స్ టూ వై టూ ఫర్ 1, 15. మనకి డిస్టెన్స్ బిట్వీన్ టూ పాయింట్స్ ఫార్ములా తెలుసు, దట్ ఈస్ రూట్ ఓవర్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్. సో ఎక్స్ టూ ఎంత, 1 - x హోల్ స్క్వేర్. ఐఎమ్ అప్లయింగ్ దిస్ ఫార్ములా ఇయర్. అండ్ వై టూ మైనస్ వై వన్ 15. సో మనకి రూట్ ఉంటే క్యాలిక్యులేషన్ డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటి అంటే వీ నీడ్ టు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. ఎందుకు స్క్వేర్ చేయాలి అంటే టు రిమూవ్ ది స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ ఉంటే క్యాలిక్యులేషన్ పార్ట్ చాలా డిఫికల్ట్ ఉంటుంది కాబట్టి ఈ స్క్వేర్ రూట్ తీసేయాలంటే మనం స్క్వేర్ చేయాలి. ఇప్పుడు స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ అంటే ఏ అంటే ఫస్ట్ టర్మ్ 1 స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 × 1 × x విచ్ ఇస్ 2 × 2 × x ఇస్ 2x అవుతుంది. మన అందరికి తెలుసు 8² వాల్యూ 64 కాబట్టి అలాగే రాసుకొని ఇజ్ ఈక్వల్ టు 10² వాల్యూ ఎంత, 100. 10² అంటే 10 × 10 టూ టైమ్స్ రాయాల్సి ఉంటుంది, 10 × 10 = 100. ఈ స్టెప్ ఎలా వచ్చిందో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాద్దాము, 2x. 1² ఈజ్ 1. 1 + 64 ఎంత, 65. సో ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు 100.
So when plus 100 comes to the other side of the equal to, it will become minus 100. So x square minus 2x plus 65 minus 100 is equal to 0. So if we run the numbers, we can subtract. 100 minus 65 is how much? 100 minus 65 is 35 and symbol remains minus. In the minus ante pedda number 100 kaabatti and 100 symbol minus kaabatti minus 35 raalsu untundi. So manaki ippudu x square minus 2x minus 35 ela vachindo telisindi. So this is a quadratic equation, x square minus 2x minus 35 is equal to 0. In description part lo factorization ela solve cheyal anedi in detail ga telugulo explain chesanu. Please have a glance at that. So x square minus 2x minus 35 kaabatti x will be obviously minus 5 or 7. So ikkada x value 7 annu undochu or minus 5 aina undochu.